Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. Amaravati ఉద్యమానికి ఊహించని ఉపద్రవం. ఒక గీత పక్కన మరో పెద్ద గీతకి ఇస్తే ఏమవుతుంది? ఆ గీత చిన్నదైపోతుంది, ప్రాధాన్యత కోల్పోతుంది. ఇప్పుడు జగన్ వ్యూహంతో అమరావతి ఉద్యమం పరిస్థితి కూడా అలాగే అయింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడంతో ఆ ఎఫెక్ట్ రాజధాని ఉద్యమంపై పడింది. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే డిమాండ్తో ఇటీవల అరసవేలు వరకు పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర కృష్ణా జిల్లాలో అడుగుపెట్టింది. ఈ పాదయాత్రను టీడీపీ మద్దతు మీడియా ఆకాశమే హద్దుగా చిత్రీకరిస్తోంది. అమరావతి పాదయాత్రలో పాల్గొంటున్న వారి అభిప్రాయాలు, వారి ఫోటోలతో మరో స్వాతంత్ర పోరాటమే జరుగుతుందన్న రేంజ్లో ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెల్త్ యూనివర్సిటీకి డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. నిన్నటి వరకు ఉన్న ఎన్టీఆర్ పేరు తొలగించడమే వివాదానికి దారితీసింది. ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా ఎన్టీఆర్ చుట్టూ తిరుగుతోంది. ఈ వ్యవహారంపైన అన్ని ఛానళ్లు డిబేట్లు నిర్వహించాల్సిన పరిస్థితి. ఈ వివాదంలో అమరావతి ఉద్యమం కాస్త పక్కకెళ్లిపోయింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం, అలాగే డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెట్టడం సరైందా కాదా అనే విషయమై ఇటు రాజకీయాల్లోనూ అటు మీడియాలోనూ రచ్చ సాగుతోంది. ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెట్టడం ఎలా సరైందో జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పిన లాజిక్ ను వైసీపీ గట్టిగా వినిపిస్తోంది. టీడీపీ హయాంలో వైద్య రంగానికి ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని, అలాంటప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఏమిటని వైసీపీ నిలదీస్తోంది. టీడీపీ కూడా ఈ పేరు మార్పుపై ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అమరావతి పాదయాత్రకు మీడియాలో ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. సుమారు 2 నెలల పాటు అమరావతి పాదయాత్ర చేపట్టాలని పక్కా ప్రణాళికతో టీడీపీ కార్యాచరణ రూపొందించింది. ఇప్పుడు జగన్ పన్నెండు వ్యూహంలో టీడీపీ అమరావతి ఉద్యమం గిలగలా తన్నుకుంటున్నాయి. రాజధానిపై చర్చ పక్కకు పోయి ఎన్టీఆర్ తెరపైకి రావడంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి ఉద్యమం ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.